హాయ్, వెల్కమ్ టు పెట్స్ అండ్ యానిమల్స్ టీవీ. ఇండియాలో ముఖ్యమైన జాతుల్లో బిగల్స్ జాతి గురించి తెలుసుకుందాం. బిగల్స్ జాతికి చెందిన ఈ కుక్క ఉల్లాసంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటాయి. పిల్లలు పెద్దలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. బిగల్స్ చాలా ఉల్లాసంగా ఉంటాయి, కానీ హౌండ్లు కావడంతో అవి మొండిగా ఓపిక సృజనాత్మక శిక్షణ అవసరం పడుతుంది. ముఖ్యంగా వీటి ముక్కులు వారికి జీవితాంతం మార్గం నిర్దేశం చేస్తాయి. ఇవి ముఖ్యంగా కుందేళ్ళని ట్రాక్ చేయడానికి సెంటౌండ్లుగా పెంచబడ్డాయి. ఇవి ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లో సహా అనేక దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. బిగల్స్ ముక్కు సువాసన ద్వారా జంతువులని గుర్తించబడతాయి. ముఖ్యంగా కుందేళ్ళ కోసం సెంటౌన్లుగా పెంచబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఆ ప్రయోజనం కోసం పెంచబడ్డాయి. బిగళ్ళు పాక్ సౌండ్లను పోలి ఉంటాయి. ఇవి చిన్నవి కానీ మృదువైన ప్లాపి చెవులు, బలమైన దవడ, పొట్టి జుట్టు మరియు త్రివర్ణ కోటుతో కలిగి ఉంటాయి. చాలా వరకు త్రివర్ణాలు తెలుపు మరియు నలుపు మరియు లేత గోధుమ రంగు పాచెస్తో ఉంటాయి. అరుదైన రంగుల్లో ట్రిక్కింగ్ మరియు మోట్లింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నిర్బంధంలో నిషేధించబడిన వ్యవసాయ దిగుమతులు, ఆహార పదార్థాల కోసం గుర్తించే కుక్కలుగా ఉపయోగించడం వీటి ప్రాధాన్యత. ప్రాథమిక జాతి బీగల్ జాతి కుక్కలు చాలా తెలివికలవి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 12 to 15 years ఉంటుందండి. టెంపర్మెంట్ ఇంటెలిజెంట్గా ఉంటుంది, డిటర్మైండ్, ఎమియబుల్ అండ్ జెంటిల్మ్యాన్. కలర్స్ విషయానికి వస్తే లెమన్ వైట్, వైట్ అండ్ ట్యాన్, వైట్ చాక్లెట్, చాక్లెట్ ట్రీ, ట్రీ కలర్ ఆరెంజ్, వైట్, రెడ్ అండ్ వైట్. హైట్ విషయానికి వస్తే 36 to 41 centimeters అండి. ఫిమేల్ అయితే 33 to 38 centimeters. వెయిట్ వచ్చేసి 10 to 11 kgs మేల్, ఫిమేల్ అయితే 9 to 10 kgs ఉంటుందండి. ఇదండి బిగల్ జాతి గురించి. చూడటానికి అందంగా చిన్నగా ఉంటుంది. చిన్నపిల్లలతోనూ ఫ్యామిలీతో కలిసిపోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిషేధించబడిన వ్యవసాయ ఉత్పత్తులను కనుగొనడంలో వీటి ముక్కు ద్వారా వాటిని పసిగడుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక దాని గురించి తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.